నిబద్ధతతో ప్రణాళికాబద్ధంగా చదివితే ఎలాంటి పరీక్షల్లోనైనా అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ సాధు నరసింహారెడ్డి పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఇంజనీరింగ్ జెఎన్టీయు కాకినాడలో ఉదయం సెషన్ ఆదిత్య డిగ్రీ పీజీ కళాశాల సాంబమూర్తి నగర్ కాకినాడలో ఆంధ్రప్రదేశ్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ ఐఆర్ఎస్ సాధు నరసింహారెడ్డి అవేర్నెస్ ఆన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు భవిష్యత్తుపై చూపే ప్రభావం అనే అంశం మీద కళాశాలలోని దాదాపు 500 మంది విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ సాధు నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రణాళిక కరెక్ట్ పుస్తకాలు సానుకూల దృక్పథం టెస్టింగ్ ప్రోగ్రాములు పాత క్వశ్చన్ పేపర్లు సీనియర్ల అనుభవాలు మొదలగు వాటి సహాయంతో సివిల్ సర్వీసెస్కు సెలెక్ట్ అవ్వడం సాధ్యమేనని ఆయన సూచించారు. చాలా మంది సివిల్ సర్వెంట్లు పేదరికం నుంచి ఏ విధంగా ఉన్నత స్థాయికి వెళ్లారో వీడియోలు ఫోటోలతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. తర్వాత మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు విద్యార్థుల భవిష్యత్తుపై చూపే ప్రభావం మాదక ద్రవ్యాల సేవనం నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం నషాముక్త్ భారత్ కార్యక్రమం ద్వారా ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో వివరించారు. విద్యార్థిని విద్యార్థులకు మత్తు మాదక ద్రవ్యాల వంటి నేరాలకు శిక్షలు దాని నుంచి బయటపడడానికి ఉన్న మార్గాలను సూచించారు. ఈ కార్యక్రమంలో యూసీఈకే మరియు జెఎన్టీయు కాకినాడ ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రెక్టర్ కేవీ రమణ, రిజిస్ట్రార్ ఎం సుమలత, వైస్ ప్రిన్సిపల్ మీరా సాహెబ్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు రమణజీ, కిరణ్మయి, ఆదిత్య డిగ్రీ మరియు పీజీ కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బిఈవిఎల్ నాయుడు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు తేజేశ్వరరావు, దివాకరరావుతో పాటు కస్టమ్స్ సూపరింటెండెంట్లు, ఇన్స్పెక్టర్లు, వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వెరీ రీసెంట్గా ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ కండక్ట్ చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 18 ప్లేసుల్లో కండక్ట్ చేశాము. 1400 పైగా యూనిట్స్ని కలెక్ట్ చేయడం జరిగింది. దానిలో జెఎన్టీయు కాకినాడ నుండి మేజర్ పార్టిసిపేషన్ వచ్చింది. వారి సహకారంతో మనం ఈ క్యాంపును సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సంబంధించిన కెరీర్ గైడెన్స్ అనేది ఇవ్వటము, సివిల్ సర్వీస్ పరీక్షల మీద అవగాహన కల్పించడం, అదేవిధంగా మత్తు పదార్థాలకు సంబంధించి ఏ విధంగా దుష్పరిమాణాలు ఉంటాయో వాళ్ళకి తెలియజేయడం కోసం ఈరోజు జెఎన్టీయులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి జెఎన్టీయు అధ్యాపకులు, డాక్టర్ గారు, అదేవిధంగా మిగిలిన అధికారులందరూ కూడా మాకు సహకారం అందజేస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు. నరసింహారెడ్డి గారు ఐఆర్ఎస్ అండి, కస్టమ్స్ కమిషనర్ ఏంటంటే మన క్యాంపస్ రావడం జరిగింది. సో సారు ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే నేచర్కి చాలా దగ్గరగా ఉంటారు. నాకు తెలిసినంత వరకు ఎక్కువ మందిని విద్యార్థులు మోటివేట్ చేసి ఎక్కువ మంది సమాజానికి ఉపయోగపడేలాగా తీర్చిదిద్దబెట్టినట్టు ఆయన ఆశయాల్లో ఒక ఆశయంగా నేను భావిస్తున్నాను. డెఫినెట్గాను సార్ తలపెట్టిన ప్రతి కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరగాలనేసి కోరుకుంటున్నాను. ఈ మధ్య రీసెంట్గా మా క్యాంపస్లో సార్ చెప్పిన విధంగానూ మెగా బ్లడ్ క్యాంప్ ఒకటి, బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏంటంటే మనకి డ్రగ్ అబ్యూస్ మీద ఒకటి, తర్వాత కెరియర్ గైడెన్స్ మీదనూ సార్ ఏంటంటే ప్రసంగించడానికి ఉన్నారు. డెఫినెట్గానూ విద్యార్థులందరూనూ దీన్ని ఉపయోగించుకొని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను.